తనిష్కి ఇది మంచి బ్రేక్ ఇచ్చే సినిమా అవుద్ది. ఎందుకంటే రాంగోపురం తీసిన వంగవీటికి ఎంత క్రేజ్ ఉందో ఇది లారా జీవిత చరిత్ర తీసిన ఈ సినిమా కూడా అంతే క్రేజ్ ఉంది. డెఫినెట్గా ఈ సినిమా సక్సెస్కి ఆ పాయింట్ డెఫినెట్గా హెల్ప్ అవుద్ది. ఇంకపోతే బయోపిక్లు సీజన్ ఇది, మన మహానటి బయోపిక్ లాగా ఇది కూడా ఒక లారా బయోపిక్ అని ఈ సినిమా కూడా ఒక ప్లస్ పాయింట్ ఉంది. ఇంకా పద్మనాభరెడ్డి గారు కొత్తగా ఇండస్ట్రీకి వచ్చినా ఈ సంవత్సరంలోనే 10 సినిమాలు తీశారు ఆయన. ఇది 11వ సినిమా. ఈ సినిమా కూడా డెఫినెట్గా హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా మా తనిష్కి మొన్న బిగ్ బాస్ తర్వాత బిగ్ బాస్ అలా బాస్ ఈజ్ బ్యాక్ లాగా మళ్ళీ తనిష్కి ఈ సినిమా మంచి టర్న్ అయ్యి మళ్ళీ 10 సినిమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మంచి క్రమశిక్షణ ఉన్న నటుడు తనిష్, అతనికి ఈ సినిమా డెఫినెట్గా క్యారియర్కి ఉపయోగపడుతుంది, హెల్ప్ అవుద్ది. ఆల్ ద బెస్ట్ ఎంటైర్ యూనిట్. పద్మారెడ్డి గారు కూడా అభినందన తెలియజేస్తున్నా. డైరెక్టర్ కార్తికేయ కూడా సినిమా బాగా చేశాడు, అతనికి మీ డిపార్ట్మెంట్ అందరికి కూడా అభినందన తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.